హా బ్రో, రేపు గంటకు ఒక అమ్మాయి కావాలి. ఎవరు? ప్రాస్టిట్యూటా? హా అవును బ్రో. ఆ సరే పంపిస్తున్నాను. హా సరే. నువ్వేనా నన్ను బుక్ చేసుకుంది? హా అవునండి, నేనే. లోపలికి రండి. మొదలు పెడదాం. అప్పుడే వద్దండి, కొంచెం సేపు మాట్లాడుకుందాం. నీ మొహం చూస్తేనే అర్థమవుతుందిలే ఏం చేసేవాడు కాదని. సరే చెప్పు, ఏదో మాట్లాడాలన్నా. నీ పేరేంటి? రవి అండి. నేను ఒక ప్రాస్టిట్యూట్ అవుదాం అనుకుంటున్నానండి. ఏంటి? నేను ఒక మెయిల్ ప్రాస్టిట్యూట్ అవుదాం అనుకుంటున్నానండి. నాకు మీలా గంటకు 1000 రూపాయలు వద్దండి, 500 ఇచ్చినా చాలు. నాకు మీరే హెల్ప్ చేయండి. నీకేమైనా పిచ్చా? నువ్వేం మాట్లాడుతావు నీకేనా అర్థమవుతుందా? అయినా నువ్వు ఒక మగాడివి, నువ్వు ప్రాస్టిట్యూట్ అవడమేంటి? మరీ బాగుందండి, ఒక అమ్మాయి ప్రాస్టిట్యూట్ అవ్వచ్చు కానీ ఒక అబ్బాయి ప్రాస్టిట్యూట్ అవ్వకూడదా? ఇదెక్కడ న్యాయం అండి? అది కాదు, నేను చెప్పేది విను. ఇంకేం మాట్లాడకండి మీరు, నాకు హెల్ప్ చేస్తున్నారు అంతే. సరే, ప్రాస్టిట్యూట్కి ఒక అర్థం చెప్పు, అప్పుడు నేను నీకు హెల్ప్ చేస్తా. ఇష్టం లేని పని కష్టంగా చేస్తూ వేరే వాడికి సుఖాన్నిస్తున్నారు. సరే, నేను హెల్ప్ చేస్తా. థ్యాంక్స్ అండి. ఇలారా, ముందు పెట్టు. వచ్చా? హా వచ్చు. లా పెట్టు. ఇది కాదు. ఏంటి ఇదంతా? నువ్వు ప్రాస్టిట్యూట్ అవ్వాలా వద్దా? అవ్వాలి. ఇప్పుడు హ్యాపీయేనా? ఇలా ఇష్టం లేకుండా మీరు ఎంతమందితో చేసి ఉంటారు? అవన్నీ నాకు కామనే. మీరు అసలు ప్రాస్టిట్యూట్ ఎలా అయ్యారు? కారణం లేకుండా ఏ అమ్మాయి ప్రాస్టిట్యూట్ అవ్వదు, ఎవరి ప్రాబ్లమ్స్ అనుకుంటే. కానీ నా ప్రాబ్లం నేను మీకు చెప్పలేను. మీరు పుట్టగానే మీ నాన్నగారు ఎలా ఫీల్ అయ్యారో మీకు తెలుసా అండి? నేను పుట్టగానే వాళ్ళ అమ్మే పుట్టిందని ఆనందంగా మొత్తం ఊరంతా స్వీట్స్ పంచారంట. మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది, నేనంటే మా నాన్నకి చాలా ఇష్టం, మా నాన్నంటే కూడా నాకు చాలా ఇష్టం. తన కూతుర్లో ఒక అమ్మను చూసుకున్న నాన్న, తన అమ్మ ఒక ప్రాస్టిట్యూట్ అయిందంటే ఆ తండ్రి గుండె తట్టుకోగలదా? మీరే ఆలోచించండి. తెలిసి నువ్వెందుకు ప్రాస్టిట్యూట్ అవ్వాలనుకుంటున్నా? మీలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారుగా, వాళ్ళందరికి పెళ్ళిళ్ళు అయ్యాయా? పెళ్ళా? డబ్బులు ఇచ్చామా, సుఖం తీర్చుకున్నామా, పని అయిపోయిందా అంతే తప్ప మమ్మల్ని ఎవ్వరూ పెళ్లి చేసుకోరు. అయినా నువ్వెందుకు ఇదంతా అడుగుతున్నా? ఎందుకంటే నేను ఒక ప్రాస్టిట్యూట్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. అసలు ఏం మాట్లాడుతున్నావో నువ్వు, నీకైనా అర్థమవుతుందా?
ఇందాకేమో ప్రాస్టిట్యూట్ అవుతా అన్నావు, ఇప్పుడేమో ప్రాస్టిట్యూట్ని పెళ్లి చేసుకుంటా అంటున్నావు. అసలు ఎందుకు పిలిచావు నన్ను? అది కాదండి, నేను ఒక ప్రాస్టిట్యూట్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. అందుకే నేను ఒక ప్రాస్టిట్యూట్గా మారాలనుకుంటున్నా. దానికి మీరే హెల్ప్ చేయండి ప్లీజ్ అండి. నేను వద్దనను వినవు, కానీ అసలు ప్రాస్టిట్యూట్ని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావో అదైనా చెప్పు. నేను తనతో ఏడడుగులు వేయకపోవచ్చు, కానీ తనతో పాటు నైట్ టైం లారీలో ఫ్లైట్ వేస్తా. నీ మనసులో ఉన్న బాధ నీ మాటల్లో తెలుస్తుంది, అసలు ఏమైందో చెప్పు. సరిగ్గా 4 నెలల క్రిందట నైట్ నేను ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో నా వల్ల ఒక అమ్మాయికి యాక్సిడెంట్ అయింది. నేను భయపడి ఆగకుండా వెళ్ళిపోయాను. తర్వాత తన గురించి కనుక్కుంటే తెలిసింది తను ఒక ప్రాస్టిట్యూట్ అని. తను ఒక ప్రాస్టిట్యూట్ అవ్వడం వల్ల నడి రోడ్డు మీద గాయాలతో పడి ఉన్నా ఎవ్వరూ పట్టించుకోలేదు. తర్వాత చాలా ట్రై చేశా, తను ఎక్కడ ఉంది ఏంటి అని తెలియలేదు. ఆ రోజే ఫిక్స్ అయ్యా, నా వల్ల ఒక ప్రాస్టిట్యూట్కి అన్యాయం జరిగింది కాబట్టి నేను ఇంకో ప్రాస్టిట్యూట్కి న్యాయం చేద్దామనుకున్నా. బుక్ చేసుకుని డబ్బులు ఇవ్వడం కాదు, ప్రాస్టిట్యూట్ నుంచి నార్మల్ అమ్మాయిగా మారుద్దామని అందుకే మిమ్మల్ని బుక్ చేసుకున్నా. మీరు మారినా మారకపోయినా నా ప్రయత్నం మాత్రం మారదు. నా వల్ల మారకపోయినా పర్లేదు, మారాలనే ఆలోచన వచ్చినా చాలు. ఎందుకు నవ్వుతున్నావు? నువ్వు చెప్తుంటే నవ్వు వస్తుంది నాకు. నువ్వేమైనా గాంధీజీవా? నువ్వు చెప్పగానే మొత్తం అందరూ మారిపోవడానికి? అయినా నాకు ఒకటి అర్థం కాదు, మాలాంటి వాళ్ళని మీరందరూ ఎందుకు అలా చూస్తారు? ఒక విధంగా మేము దేశానికి మంచి చేస్తున్నాం. మాలాంటి వాళ్ళ వల్ల రేప్, కిడ్నాప్ ఎంతో కొంత ఒక 2% అయినా తగ్గుతున్నాయి. మాలాంటి వాళ్ళని సాటి ఆడదానిగా చూడకపోయినా పర్లేదు, కనీసం సాటి మనిషిలా చూస్తే చాలు. డబ్బులు నువ్విచ్చే 1000 రూపాయలకి బంగ్లాలేం కట్టేసుకో. నాకు వేరే ఆప్షన్లకిట్ వచ్చాను, కానీ నీకు ముద్దు పెట్టింది కూడా నువ్వు ఎలాంటోడివో తెలుసుకోవడానికి. ఇదిగో నీ డబ్బులు. చివరిగా ఒక మాట, ప్రాస్టిట్యూట్ ఇట్స్ మై డిగ్నిఫైడ్ జాబ్. బ్రో, తను వేరే కస్టమర్ దగ్గర ఉంది, 2 అవర్స్లో నీ దగ్గరకు వస్తుంది. ఆ రోజు నీ వల్ల నాకు జరిగిన అన్యాయానికి నేను చంపుదామని వచ్చా, కానీ నీ ప్రయత్నం నన్ను నా ఆలోచనలు మార్చి నేను బ్రతికేలా చేశాయి. అప్పుడు నేను చేసిన తప్పే, అందుకు నేను సారీ చెప్పి తప్పించుకోలేను. నన్ను పెళ్లి చేసుకుంటావా?
ఆ నాన్న చెప్పు. అదే నాన్న, నీకు రేపు పెళ్లి చూపులు పెడదాం అనుకుంటున్నాను, ఏమంటావు? లేదు నాన్న, నాకు పెళ్ళి అయిపోయింది. 4 నెలల క్రిందటే మా ఆవిడ చనిపోయింది. నేను ఒంటరిగానే ఉంటాను. అది కాదు నాన్న, నేను చెప్పేది నా వల్ల నీకు జరిగిన అన్యాయానికి నేను చేస్తున్న న్యాయం ఇది. ప్రాస్టిట్యూట్ని ఎప్పుడు పనికిరాని వాళ్ళలా చూడకూడదు, ఎందుకంటే పనికిరాని గడియారం కూడా రోజుకు 2 సార్లు సరైన సమయం చూపిస్తుంది. అలాగే ప్రాస్టిట్యూట్ ఎన్నో మంది అమాయక అమ్మాయిల జీవితాలను కాపాడుతుంది. వాళ్ళ వల్ల రేప్, కిడ్నాప్ అవి ఎంతో కొంత తగ్గుతున్నాయి. ప్రాస్టిట్యూట్ని సాటి ఆడదానిలా కాకపోయినా సాటి మనిషిలా చూస్తే చాలు.